నమస్తే, నేను విశ్వ. వెల్కమ్ టు టీవీ ఫైవ్ మరో నేత్రం. నగరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా గారి కొత్త డ్రామా. ఏకంగా భర్త రోజా సెలవమణి గారు, ఆయన కూడా బలి చేసే ఒక ప్రయత్నం. రోజా గారి గురించి ఏ అప్డేట్ అయినా సరే, ఏ వీడియో అయినా సరే చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు జనాలు. ఎందుకంటే ఆవిడ పాజిటివ్ ఇమేజ్ కాదు సొంతం చేసుకుంది, నెగిటివ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. నగరి నియోజకవర్గ ప్రజలు, నగర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు వ్యతిరేకిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా రోజా గారి చర్యలని ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆవిడ నిర్వహిస్తున్న బాధ్యతలు కావచ్చు, ఆవిడ నోటి ద్వారా వచ్చే సుభాషితాలు కావచ్చు, వాటన్నిటిపైన కూడా రోజా గారి పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఒక వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉంది. ముందుగా ఆవిడ నగర నియోజకవర్గంలో ఈసారి ఆవిడకి టిక్కెట్ రాదు అని చాలా ప్రచారం నడుస్తూ ఉంది. ఎందుకంటే నగర నియోజకవర్గ ప్రజలతో పాటుగా నగర నియోజకవర్గంలోని 5 మండలాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రోజా గారికి ఈసారి టిక్కెట్ ఇవ్వద్దు, వేరే ఎవరికైనా ఇవ్వండి, ఎవరికి ఇచ్చినా సరే మేము గెలిపించుకుంటాం, కానీ ఆవిడకి మాత్రం ఇవ్వద్దు. ఆవిడ గెలుపు కోసం కృషి చేసిన మమ్మల్ని పక్కన పెట్టారు, పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతూ ఉన్నారు, భూ కబ్జాలకు పాల్పడుతూ ఉన్నారు, పెద్ద ఎత్తున కమిషన్లు దండుకుంటూ ఉన్నారు. సో ఈ విధంగా అవినీతి కోపంగా నగర నియోజకవర్గాన్ని రోజా గారు మార్చేశారు కాబట్టి ఆవిడకి టిక్కెట్ ఇస్తే మేము ఓడించడం కాదు, నియోజకవర్గ ప్రజలు ఓడిస్తారు, రాష్ట్రంలో మొదట ఓడిపోయే సీటు నగరే అవుతుంది, రోజా గారికి టిక్కెట్ ఇస్తే అని ఎప్పటి నుంచో అక్కడ నిరసన గళాల్ని వైసీపీ నేతలు అయితే వినిపిస్తూ ఉన్నారు. ఎప్పుడైనా సరే మనం ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయినప్పుడు, ఎలాగైనా సరే ఎన్నికల్లో విజయం సాధించాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి? నోరు అదుపులో పెట్టుకోవాలి. ఎవరైతే మనకు వ్యతిరేకంగా ఉంటారో, శత్రువులుగా మారారో, వాళ్ళ దగ్గరకు వెళ్ళాలి, వాళ్ళతో మాట్లాడాలి, పంచాయతీ చేసుకోవాలి. లేదు అయిపోయింది, ఏదో అయిపోయింది, నా గెలుపు కోసం మీరు కృషి చేయండి, మీకు తగిన ప్రాధాన్యం కల్పిస్తాను అని నియోజకవర్గంలోని నాయకులందరినీ కూడా, కార్యకర్తలందరినీ కూడా తమ వైపు తిప్పుకునేలాగా చూడాలి. మరి రోజా గారు రూటే సపరేట్ అనుకుంటా ఆవిడ 5 మండలాల నియోజకవర్గ నాయకుల పైన ప్రెస్ మీట్లు పెట్టి మండిపడుతూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. సరే ఇంత చేస్తున్నారు, సరే ఆవిడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాబట్టి ఆ ఎమ్మెల్యేకి ఆ నియోజకవర్గంలోని వైసీపీ నాయకులకి మధ్య వివాదం అంటే అది కొంతవరకు ఓకే. కానీ ఏ సంబంధం లేని రోజా గారి భర్త సెల్వమణి గారు రంగంలోకి దిగారు. ఆయన ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడా? ఆయనకేమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏమైనా పదవి ఉందా? ఆయన ఏమైనా రోజా గారికి దగ్గరుండి పోలింగ్ బూత్లో ఓట్లు ఏమైనా వేయించారా? అసలు సెల్వమణి గారికి ఇక్కడ ఓటు ఏమైనా ఉందా? ఇక్కడ ఓటు కాదు, ఇంకేమైనా పదవులు ఉన్నాయంటే ఏమీ లేవు. ఏమీ లేని సెల్వమణి గారు నగర నియోజకవర్గంలో వేలుపెట్టడం ఏంటి? నగర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వేలుపెట్టడం ఏంటి? వేలు పెట్టడమే కాకుండా ఏకంగా తాజాగా పార్టీ ఆఫీస్కి వచ్చి రోజా గారి సమక్షంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిట్టిపోశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే 5 మండలాల జడ్పీటీసీలు వీళ్ళందరూ ఇప్పుడు రోజా గారి గెలుపు కోసం 2019 ఎన్నికల్లో పనిచేశారో వాళ్ళందరినీ కుక్కలతో పోల్చారు, కుక్కలు అన్నారు. ఎవరి సెలవమణి? ఆయన తమిళనాడుకి చెందిన వ్యక్తి, తమిళనాడుకి చెందిన డైరెక్టర్, ప్రేమించి రోజా గారు పెళ్లి చేసుకున్నారు, ఓకే ఆవిడ భర్త, అంతవరకు గౌరవం ఇస్తారు ఎవరైనా సరే. బట్ పార్టీ కార్యకలాపాల్లో సెల్వమణి గారు వేలు పెట్టడం బేంటి అని అక్కడ వైసీపీ నేతలు మండిపడుతూ ఉన్నారు. అదే చెప్పాను, రోజా గారు ఎవరైతే వ్యతిరేకంగా మారారో వాళ్ళని దగ్గర చేసుకోకపోగా వాళ్ళు మరింత దూరం చేసుకుంటూ ఉన్నారు, వాళ్ళ ఆగ్రహం పైన పెట్రోల్ డీజిల్ జల్లేస్తూ ఉన్నారు, మంట పెడతా ఉన్నారు. సో ఈ పరిణామాలన్నీ చూశాక రోజా గారికి ఇక టిక్కెట్ డౌటే అన్న ప్రచారం నగరిలో వైసీపీలో జరుగుతూ ఉంది. అసలు ఆయన ఏం మాట్లాడారో ఒక్కసారి చూద్దాం. మొత్తం తమిళ్లోనే మాట్లాడారు, ఎందుకంటే నగర నియోజకవర్గం తమిళనాడు బోర్డర్లో ఉంటుంది కదా, తెలుగులోనే మాట్లాడాల్సింది కనీసం. ఎన్నాళ్ళ నుంచి మరి ఇక్కడే ఉంటున్నారు ఆంధ్రప్రదేశ్లో, రోజా గారితో కలిసి కనీసం మా తెలుగు భాషను నేర్చుకోరా, మా తెలుగు భాష అంటే మాకు గౌరవం. అరే తమిళ భాష అన్నా కూడా మాకు గౌరవమే, పక్క రాష్ట్ర భాష, బట్ తెలుగును మేము ప్రేమిస్తాం, పక్క రాష్ట్ర భాషను గౌరవిస్తాం, మన భాష రాదు. కానీ ఇక్కడ నాయకుల్ని, ఇక్కడ రాజకీయాల పైన మాత్రం తిట్టేస్తూ ఉన్నారు ఆయన. ఇంకా ఏమన్నారంటే,
నగరిలో రోజా గారే గెలవబోతా ఉన్నారు. ఒక 30,000 మెజార్టీతో 175కి 175 స్థానాలు వస్తాయన్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులపైన కూడా విమర్శలు గుప్పించారు. మొత్తం వీడియో చూసే ఓపిక మనకు లేదు కానీ, బట్ ఆయన ముఖ్యంగా ఏమంటారో చూద్దాం. முரளி நல்லவன கட்டவனும் 2019 நம்ம ஜெயிக்கிறதுக்கு அவன் கூட அதனால நம்ம தோத்தா முரளி தோத்தான்னு சொல்ல மாட்டான் சொல்லாமும் இது மாதிரி தெலுங்குல வச்சுட்டோம். நீங்க அவன் ஓட்டு போட்டு அவனு உங்களெல்லாம் வந்து அன்பா சொல்லி மிரட்டி ரோஜு பிலிஸ்தாரே அவன் நீங்க எல்லாம் அவன் வேலை செஞ்சு விடுறோம். அதுக்கு கொடுக்குற நன்றி தான் இப்ப முரளி வந்து இப்ப குலைகிறார். இந்த மேடத்தை தவிர யாருக்கு ஒன்னாலும் செய்வோம். அவர் பாவம் பின்னாட்டுக்கு கொஞ்சம் பேர் சொல்றாங்க, அது பரவாயில்ல. అక్కడ ఐదు మండలాల నాయకుల పైన జేకే కుమారు, జేకే శాంతి, మురళీధర్ రెడ్డి వాళ్ల పైన విమర్శలు చేస్తూ ఉన్నారు. పదవులు ఇప్పించారంటే ఆయన ఆయన ఎవరు అసలు పదవులు ఇప్పించడానికి, ఆయన ఎవరు పదవులు రికమెండ్ చేయడానికి అని వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు. హూ ఇస్ సెల్వమణి? உங்க பக்கத்து தொகுதியிலே இருக்கிற எம்எல்ஏ அனௌன்ஸ் பண்ணாங்க, போய் சண்டை போட்டு அதை கேன்சல் பண்ணி வந்துட்டாருமா. ஏன்னா ரெண்டு கத்தி இருக்கக்கூடாது ஒரு வரையும். இல்ல இல்ல அதெல்லாம் பரவாயில்ல, எனக்கு எல்லா தைரியம் இருக்கு. என்ன மாரி யாரும் ஒண்ணு பண்ணிட்டு அவங்க எனக்கு வேலை செஞ்சாரு. நீங்க அந்த இது எனக்கு போஸ்ட் கொடுக்கணும். இதே வந்து சக்கரவர்த்திக்கு நம்ம லெட்டர் கொடுத்தோம், சிஎம் கிட்ட பேசணும், அவரே கூட்டு போய் இருந்து பேச வச்சோம். சக்கரவர்த்தி நம்ம வீட்டுக்கு வந்தாரு, வைஃபோட வந்தாரு, இந்த வார்த்தை சொன்னார். அம்மா நான் பிராணம் நீங்க నగరి గెలుస్తున్నారట 175. ఇది పరిస్థితి. మన మీదే రజనీకాంత్ గారు వచ్చారు. సీనియర్ ఎన్టీఆర్ గారి శత జయంతి ఉత్సవాలకి విజయవాడ ఆయన ఎన్టీఆర్ గారి పైన ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ ప్రసంగం చేశారు. చంద్రబాబు నాయుడు గారితో ఆయనకున్న అనుబంధాన్ని, ముఖ్యమంత్రిగా ఆయన హైదరాబాద్ను ఏ విధంగా డెవలప్ చేశారో ఆయన చెప్పారు. అసలు నీకేం సంబంధం ఈ రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెట్టడానికి, అసలు నువ్వెందుకు వచ్చావని రజనీకాంత్ గారి పైన ఏ విధంగా మండిపడ్డారు రోజా గారు, అలాగే మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. ఆయన మిగతా రాజకీయాలు ఏమీ మాట్లాడలేదు, ఆయనకున్న అభిమానాన్ని మాత్రమే చెప్పారు. మరి ఇప్పుడు సెలవమణి గారికి ఏం సంబంధం? జగన్మోహన్ రెడ్డి గారు 175 గెలుస్తారు, చంద్రబాబు నాయుడు గారు అలాగా, రోజా గారు ఇలాగా, వైసీపీ నేతలు అలాగా అని ఆయనకేం సంబంధం? ఆయన ఎందుకు మాట్లాడారు? అంటే మీరేదైనా మాట్లాడవచ్చు, పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి. అసలు తెలుగు నటులు తమిళంలో నటించకూడదు, వీళ్ళకి అవకాశాలు ఇవ్వకూడదని గళమెత్తిన వ్యక్తి. మరి తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం వేలు పెడతారు, తెలుగు నటులు మాత్రం తమిళనాడులో నటించకూడదట. ఈ మహానుభావులు ఎక్కడ? ఏదో అసోసియేషన్ ఉంది, దానికి ఈయన ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇది పరిస్థితి. సో ఈ విధంగా రోజా గారి భర్త ఏదైతే రంగంలోకి దింపి మరింత మరి కొత్త డ్రామాకి ఏమైనా తెరతీశారా, మరింత వ్యతిరేకత మూట కట్టుకున్నారా, అది నియోజకవర్గ ప్రజలు తెలుస్తారు. ఆ నాయకులు ఏమన్నారో ఒకసారి చూద్దాం. నీతికి నిజాయితీకి కేర్ ఆఫ్ అన్నా, అది మమ్మల్ని అడిగితే కదా క్వశ్చను. మీరు మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లను అడిగితే చెప్తారు ఎవరు నీతిమంతులు ఎవరు అవినీతిమంతులు. ప్రజలు ఇచ్చేదే మనకు లాస్ట్ జస్టిఫై అయ్యేది, కాబట్టి వాళ్ళని అడిగితే మంచిదని నేను చెప్తాను మీకు. అంటే మీరు ఒక భూమిని ఆక్రమించడానికి ట్రై చేస్తే అడ్డుకున్నా అనే ఒకే ఒక ఉద్దేశంతో మీరు ఇప్పుడు రోజాకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అక్కడ. అది ఏ భూమో చెప్తే నేను దాంట్లో ఒకవేళ నేను నిజంగా అడ్డుకోనుంటే నేను వితిట్రావుతాను. ఇదంతా ఊరికే కట్టు కథలు. అట్లా ఏదైనా నేను ఆక్రుపై చేసున్నా ఆమె తీసుకోవచ్చు, లేదా వేరే వాళ్ళకి ఎవరికి రాసిమని రాయిస్తాను. ఇవన్నీ పొమ్మను లేక పొగపెట్టడం, మేముంటే ఆమెకి ఇబ్బంది, అందువల్లనే మా మీద పొగ పెట్టింది ఆమె.
ఇప్పుడు 2014 నుంచి 19 వరకు 22 వరకు కూడా 21 కరోనా టైం దాకా మేమంతా నీతి మంతులం. ఇప్పుడు అవినీతి పరులమా? మేము అవినీతి పరులమా? వాళ్ళ అన్నదమ్ములు, ఆమె భర్త, ఆమె అవినీతి పరురాలా? ప్రజల్లోకి వెళ్తే తెలుస్తుంది. 2024 ఎలక్షన్లో ప్రజలే దానికి సరైనటువంటి న్యాయం జస్టిఫై చేస్తారు. అంటే ఇన్ని రోజులుగా మీరు తిరుపతి ప్రెస్ క్లబ్ వేదిక ప్రెస్ మీట్ పెడుతున్నారు, అంటే మీ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు ఇవన్నీ చూస్తున్నారు అనుకుంటున్నారా? మీరు అసలు చూస్తూ ఉంటారు, చూడకుండా ఎట్లా ఉంటారు? చూస్తూ ఉన్నారు. ఆమె మంత్రి, ఆమె ఏదైనా మాట్లాడితే మా నాయకుడి దగ్గర పోయి కన్నీళ్ళు కారుస్తుంది. ఆడ మనిషి అంటే మురళీధర్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు రోజు చూసి భయపడతామాడా? మేము ఎందుకు భయపడతామండి? మేమేమి ఎక్కడ అవినీతి పరులం కాదు, ఎక్కడ పలాన పని చేయిస్తాము, మాకు డబ్బులు ఏంటని అడిగే వాళ్ళం కాదు మేము. అసలు వారం వారం పెట్టాలి, దాంతోనే మేము సేవ చేస్తున్నామా లేదా అవినీతి పరులమా అనేది ఒకటే మీకు నిదర్శనం. జడ్పీటీసీ ఎలక్షన్లో వాళ్ళ అన్న కుమారస్వామి రెడ్డి మా నాయకులకు అందరికీ చెప్పి మీరు మురళీధర్ రెడ్డికి కానీ పనిచేస్తే మీరు నా కడప కూడా తొక్కనియమను అన్నారు. ఇది అయినా కొన్ని చూద్దాము. సెలవమణి అనే వ్యక్తి రోజాకు భర్త, కాబట్టి ఆయన చెప్పినట్టు మీరు వినాలి కదా, పార్టీలో ఉన్నారు కదా, మీరు ఎందుకు వినాలండి? కష్టపడి ప్రజల్లో మేము పోరాడి మేము ఓట్లు వేపించి దగ్గర దగ్గర మీరు చెంగారెడ్డి గారు నిలబడినప్పుడు ఆ బూత్కి వెళ్ళాలి, మా ఊర్లో బూత్ తెలుసా మీకు అది? ఇప్పుడు దాన్ని ఆ బూత్కి రప్పించి మేము దగ్గర నుంచి చేసిన దానికి మాకు అంత ఇదే చెప్పండి, మీరే చెప్పండి ఆమెకు ఎంత వాల్యూ ఉంది? ఆ విలేజ్లో అప్పుడు తిరిగింది ఆమె? అంటే నగిరిలో సొంతంగా ఇల్లుంది వాళ్ళకి, ప్రతి పోలింగ్ బూత్ తెలుసు. మీరు అసలు పోలింగ్ బూత్ తెలియదు? ఇప్పుడు కూడా వెళ్ళమండి. ఏ బూత్ ఇప్పుడు ఇక్కడ కూర్చొని నేను చెప్తాను, ఏ బూత్కి ఎక్కడ వెళ్తాను నేను వెళ్తాను, ఆమెను వెళ్ళమని చెప్పండి చూస్తాను. వాళ్ళ హస్బెండ్ వెళ్ళమని చెప్పండి, ఇంకెవరొద్దు, వాళ్ళ హస్బెండ్ వెళ్ళమని చెప్పండి. ఇప్పుడు సెలవమని చేసిన వ్యాఖ్యల వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటి అసలు? మాకు నష్టమే కాదు, ఆయన ఏదో పదవి ఇచ్చిన ఇచ్చిన వాళ్ళు పెద్దోళ్ళు వాళ్ళు ఉన్నారు కానీ, పెద్దరెడ్డి కానీ కానీ డిప్యూటీ సీఎం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మిథున్ రెడ్డి కానీ వాళ్ళు ఇచ్చారే కానీ వాళ్ళ పేరు చెప్పుకోరు కానీ ఈయనెవరు మాకు ఇచ్చిన ఇది? ఆయన అమ్ముకునే పదవిలో అమ్ముకునే ఆమె ఆమె మాకేమి ఇచ్చేది? చక్రపాణి రెడ్డి గారు ఇచ్చిన జీవో వచ్చింది, దాని ఎందుకు ఆపినారండి? మూడు నెలలు ఎందుకు ఆపినారు? ఆమె లెటర్ ఇచ్చిన ఉంటే ఎందుకు ఆపిస్తారు చెప్పండి? ఇది మొత్తానికి నగరంలో జరుగుతున్న వ్యవహారం. అసలు రోజా గారు మా పదవులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆపేశారు. మాకు పదవులు ఇచ్చింది పెద్దిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, రోజా గారు కాదు. అసలు రోజా భర్తకేం సంబంధం? పోలింగ్ బూత్ ఎక్కడుందో అసలు సెలవమణికి తెలుసా? మేము వెళ్ళి ఓట్లు వేస్తేనే రోజా గారు గెలిచారు అని మరి 5 మండలాల నాయకులు మండిపడుతూ ఉన్నారు. మరి ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు 9 జాబితాలు విడుదల చేశారు, కానీ మరి ఆయన కోసం నోరు పారేసుకునే రోజా గారికి ఇంకా టికెట్ కన్ఫర్మ్ చేయలేదు. బహుశా ఉండకపోవచ్చు అని కూడా ప్రచారం నడుస్తూ ఉంది. ఒకవేళ టికెట్ ఇక్కడ లేకపోతే మొత్తం ఇక్కడ దుకాణం సర్దేసి ఆంధ్రప్రదేశ్లో నగరిలో తమిళనాడు వెళ్ళిపోతారు. ఆల్రెడీ సెలవమణి గారు డిఎంకే అధినేత స్టాలిన్ గారితో మాట్లాడారు, ఆ పార్టీలో జాయిన్ అయ్యి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టైం ఉంది కదా మరి తమిళనాడులో అక్కడి నుంచి పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని నగరంలో ప్రచారం నడుస్తూ ఉంది. చూద్దాం మరి రోజా గారి రాజకీయ భవితవ్యం ఏ విధంగా వెళుతుంది అనేది. ఈ వీడియో పైన అలాగే సెలవమణి గారు ఎంటర్ కావడం రాజకీయాల్లోకి, అది కూడా పార్టీ ఆఫీస్లో ఉండి వైసీపీ నేతల పైన విమర్శలు చేయడం పైన, ఆ నేతలు మండిపడుతున్న వ్యవహారం పైన మీ అభిప్రాయం కూడా కమెంట్ బదులు చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.